హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఆలూ సమోసా పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఎక్కువ టైం క్రిస్పీగా ఉండాలంటే కొన్ని టిప్స్ వాడాలి. అవేంటో వీడియోలో చూసేద్దాం. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్ మైదా, కొద్దిగా ఉప్పు, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వామ్ని క్రష్ చేసుకొని వేసుకోండి, లేదా చేతితో నలుపుకొని వేసుకోండి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ కరగబెట్టిన నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి మొత్తం నెయ్యితో కలిపేసేసి ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకోవాలి. టిప్ నెంబర్ 1, ఈ పిండి అనేది ఎంత గట్టిగా మనం కలుపుకోగలిగితే అంత క్రిస్పీగా పై సమోసా లేయర్ అనేది వస్తుంది. ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత మనం దీనిపైన ఒక తడి క్లాత్ వేసేసి, తడి క్లాత్ అంటే క్లాత్ తడిపేసి గట్టిగా పిండేసి దీనిపైన వేసి హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టాలి. ఈలోపు కుక్కర్లోకి 2 బంగాళదుంపలు తీసుకొని, ఇవి కొంచెం పెద్ద సైజు, అవి హాఫ్ మునిగేలాగా వాటర్ పోసేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి. ఆ తర్వాత ప్రెజర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టండి. ఒకవేళ కుక్ అవుతాయా లేదా అని డౌట్ ఉన్నవాళ్ళు హాఫ్ కట్ చేసేసి పొటాటోస్ని 2 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత నేను పొటాటోని పీల్ చేసి చూపిస్తున్నాను, చూడండి ఎంత ఈజీగా వస్తుందో. ఇప్పుడు దీన్ని మనం స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్రై ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/3 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి కరివేపాకుని యాడ్ చేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా తరుక్కొని యాడ్ చేయండి. అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు వేసి మన రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే కారం వేసుకోవాలి. నెక్స్ట్ సమోసాలు పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ కర్రీ అనేది పొడి పొడిగా ఉండాలి, అంటే తడితడిగా ఉండకూడదు. కర్రీ అనేది డ్రైగా ఉండాలన్నమాట. ఇవే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలని ఏమీ లేదు. తాలింపులో మీకు నచ్చినవి ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్, ఇంకా కొంతమంది ఉడికించుకున్న స్వీట్ కార్న్ యాడ్ చేస్తారు, ఇలాంటివి ఇంకా బటానీ ఏవైనా మీరు యాడ్ చేసుకొని కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంతమంది ఉడకబెట్టిన శనగలు కూడా యూజ్ చేసుకుంటారు. సో మీకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ని తాలింపులో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం పక్కన పెట్టేసిన పిండిని మరొకసారి 2 మినిట్స్ పాటు మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాగా బారుగా సిలిండ్రికల్ షేప్లో చేసుకొని కొన్ని ఈక్వల్ పార్ట్స్గా నైఫ్తో కట్ చేసేసుకోవాలి. బాగా రోల్ చేసేయండి. మరీ చిన్న చిన్న బాల్ కాకుండా, పెద్దగా కాకుండా మీడియం సైజులో వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క పిండి ముద్ద ఈ సైజ్ వచ్చేలాగా మనం కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం దీన్ని పొడి పిండి సాయంతో రౌండ్గా కాకుండా బారుగా, సన్నగా బారుగా రోల్ చేసేసుకొని మధ్యలోకి కట్ చేసేసి, ఇప్పుడు ఇది మనం సమోసా ఫోల్డింగ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్, సైడ్స్ మొత్తం వాటర్ అనేది మనం రాసేయాలి. ఇలా వాటర్ రాయకపోతే ఈ షీట్స్ అనేది ఒకదానికొక పైన అంటుకోవు, విడిపోతూ ఉంటాయి మనం ఫ్రై చేసేటప్పుడు. సో 2 కార్నర్స్లో మనం మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని, నెక్స్ట్ మనం దీన్ని చేతిలోకి తీసుకొని ఇలా వచ్చిన కోన్ షేప్లో మనం 1/2 టేబుల్ స్పూన్స్ కర్రీని తీసుకోవాలి. ఇవి మనం పెద్దగానే రోల్ చేసుకోవాలి. మీకు ఈ వీడియోలో చిన్నగా కనిపిస్తున్నాయేమో కానీ సన్నగా బారుగా చాలా పెద్దగానే వచ్చాయి ఈ షీట్స్ అనేవి. నెక్స్ట్ కర్రీని స్టఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా చూస్తున్నారు కదా, మిగిలిన ఎడ్జెస్ని కలిపేయాలి. ఒకవేళ సరిపోకపోతే మన ఇది మైదా పిండే కదా, ఈజీగా సాగ తీసుకుంటూ మనం ఎడ్జెస్ని క్లోజ్ చేసేయచ్చు. క్లోజ్ చేసిన తర్వాత కూడా ఒకసారి బాగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇక విడిపోకుండా ఉంటాయి. ఇలా మనం ఒక్కొక్క దాన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మనం ఒక పిండి ముద్దని రోల్ చేసేటప్పుడు మిగిలిన పిండి ఉంటుంది కదా పక్కన ప్లేట్లో, దానిపైన కూడా మనం తడి క్లాత్ వేసుకొని ఉంచాలి. అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక 1/2 గంట పాటు గాలికి ఆరనివ్వాలి. నెక్స్ట్ కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ తీసుకొని మనం తాకగలిగేంత వేడి మాత్రమే ఉండాలి ఆయిల్.
అంత తక్కువ హీట్లో మనం ఈ సమోసాలను వేసుకొని ఎక్కువ టైం ఫ్రై చేసుకోవాలి. మీరు బాగా హీట్ అయిన ఆయిల్లో సమోసాలు వేశారంటే మాత్రం మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి వెంటనే, అది పూరిలాగా మెత్తగా ఉంటుంది. మనం ఎంత ఎక్కువసేపు ఫ్రై చేసుకున్నామంటే పై సమోసా లేయర్ అనేది అంత క్రిస్పీగా ఉంటుంది, అలాగే ఎక్కువ టైం కూడా క్రిస్పీగా ఉంటుంది. సో మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకొని కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టేసి ఆ తర్వాత తక్కువగా గాలి ఆడేటట్టు మనం స్టోర్ చేసుకోవాలి. ఇది వన్ డే మాత్రమే ఉంటుందండి, మనం మార్నింగ్ ప్రిపేర్ చేసుకుంటే ఈవినింగ్ కల్లా ఫినిష్ అయిపోయేలాగా చూసుకోండి. సో ఇది వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు కన్నా ట్రై చేస్తే సమోసా ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. సమోసాలో చేసుకునే ఈ మిర్చి ఉంటుంది కదా, అది 2 టైప్స్ ఉంటుంది. ఆ 2 టైప్స్ మిర్చిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను వీడియో చేస్తాను, వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.